నమస్కారం కృష్ణ కాన్షియస్ కు సంబంధించిన ఒక స్వామీజీ ఈ మధ్య ఒక దగ్గర ఉపన్యసిస్తూ ఏమన్నారంటే దేవాలయాలు ఎందుకు గడుతున్నారు పాఠశాలలు ఆసుపత్రులు కట్టుకోవచ్చు కదా పేదల ఆకలి తీర్చవచ్చు కదా అని కొందరు అంటూ ఉంటారు అభ్యుదయవాదులట కానీ దేవాలయాల యొక్క ప్రాశస్త్యం వాటి విలువ వాళ్ళు గ్రహించటం లేదు అని చాలా తపన పడుతూ మాట్లాడారు ఆయన తర్వాత ఏం చెప్పారంటే దేవాలయాల వల్ల భక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చివరికి జ్ఞానోదయం అవుతుంది ఆయన జ్ఞానోదయం అవుతుంది అంటే నాకు నవ్వు వచ్చింది నాకు తెలిసి సాధారణ శకానికి చాలా ముందు జ్ఞానోదయం అయింది ఒకే ఒక్కరికి అది బుద్ధుడికి ఆ తర్వాత ఇన్ని వేల లక్షల మంది ఆధ్యాత్మికవేత్తలకు ఎవరికి జ్ఞానోదయము ఎన్లైటైన్మెంట్ అయిందన్న విషయం మనకు తెలియదు కానీ ఆయన స్వామీజీ ఏమంటున్నాడంటే ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరమో ఎన్లైటన్మెంట్ కూడా అంతే అవసరమో అని గట్టిగా వాదిస్తూ చెప్తున్నాడు ఆయనే కాదు చాలా మంది చెప్తారు దేవాలయాల అవసరాన్ని గురించి నా యొక్క అనుమానం ఏమిటంటే దేవుడే ఒక అబద్ధం అయితే ఇది ఒక హిందూ మతం గురించి నేను చెప్పట్లేదు అన్ని మతాలకు సంబంధించి మాట్లాడుతున్నాను ఏ మతంలో అయినా దేవుడు అనేది ఒక అబద్ధం దానికి మీరు కిరీటాలు పెట్టి పట్టు వస్త్రాలు కట్టి ఆ విగ్రహాలు పెట్టి వాటి మీద గుళ్ళు గోపురాలు కట్టి సరే వేరే మతం అయితే చర్చిలు కడతారు మసీదులు కడతారు సరే అవన్నీ వేరు కానీ ఏదైనా ఒక దేవుడు భావనకు ఒక అబద్ధాన్ని ర్యాప్ చేసి చుట్టేసి నిజం చేయాలి అన్న ఒక ప్రయత్నం నిజం అయిపోతుందా కాదు కదా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అబద్ధం అబద్ధమే ఆయన ఇంకొక విషయం చెప్పారు కృష్ణ కాన్షియస్కి సంబంధించి మా హరే రామ హరే కృష్ణ మిషన్స్ ఎక్కడ జరిగినా కూడా మేము ఉచితంగా భోజనాలు పెడతాము అయ్యా మీరే కాదు ఆ గురుద్వారాలలో కూడా పెడతారు సత్సంగులు జరిగే చోట కూడా పెడతారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళకే వాళ్ళు పెడతారు వాళ్ళకు అవసరం లేదు అవసరం ఉన్నది ఎవరికి ఆ మురిగివాడల్లో ఆకలితో మలమలలాడే వారి దగ్గరికి మీరు వెళ్ళి పెట్టగలిగితే మీరు సామాజిక సేవ చేసినట్టు మీ ఇంటికి వచ్చిన వాళ్లకు మీరు భోజనం పెట్టడం అది గొప్ప విషయం కాదు అట్లాగే ఆ ఆలయానికి ఆ గురుద్వారానికి ఎవరన్నా వెళితే వాళ్లకు మేము భోజనాలు పెట్టాము అని చెప్పుకోవటంలో అర్థం లేదు అది కాదు కదా కావాల్సింది వెళ్ళండి ఆ హిందూ టెంపుల్స్ ముందు గాని ఆ మెట్ల మీద గాని చిల్లర డబ్బుల కోసం చేతులు చాపుతూ అతి హీనంగా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కోసం ఏమన్నా చేశారా అవి కదా మనం ఆలోచించాల్సింది తర్వాత ఈ ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్కూళ్ళు ఆసుపత్రులు ఎందుకు అవసరం అంటే భావి తరాల్ని తీర్చిదిద్దుకోవటానికి ఇప్పుడు సమాజంలో ఉన్నవారి ఆరోగ్యం కాపాడుకోవటానికి పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు అన్నీ అవసరం ఆయన క్రికెట్ ప్రసక్తి సినిమా హాళ్ళ ప్రసక్తి కూడా తెచ్చారు అవి ఎంటర్టైన్మెంట్ అవి కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరమో ఎన్లైటైన్మెంట్ కూడా అంతే అవసరమో అని గట్టిగా చెప్పిన వాళ్ళు ఒకటి ఆలోచించాలి మీరు ఈ పూజారులు గాని ఫాదర్లు గాని ముందు జీవిత కాలం అంతా అక్కడ దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు కదా అయినా కూడా వారికి జ్ఞానోదయం రావట్లేదు ఎన్లైటన్మెంట్ జరగట్లేదు అందట్లేదు దొరకట్లేదు అట్లాంటప్పుడు ఏదో ఒక గంట కోసము లేదా ఒక పూట కోసము అట్లా విజిట్ చేసి వస్తే ఎన్లైట్మెంట్ వస్తుందా వాళ్ళు చెప్పే కారణం ఏమిటంటే దేవాలయాలకు గనక జనాలు వచ్చి పోతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ వల్ల కొంత ఆర్థిక వనరులు మెరుగుపడతాయి ఒక ఆలయము ఒక ప్రార్థనా స్థలం ఉంది అంటే దాని చుట్టూ కొన్ని వ్యాపారాలు సజావుగా నడుస్తాయి అయ్యా అవన్నీ నిజమే నడుస్తున్నాయి ఇప్పటికీ కానీ వాటి వల్ల ఇన్ని శతాబ్దాలుగా మీరు సాధించింది ఏమీ లేదు ఒక అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నారు మనిషికి మీరు విలువ ఇవ్వరు వాణ్ణి ఒక పాపి కింద ఒక క్రిమిలాగా చూసి పక్కన తోసేస్తారు మీరు గ్రహించాల్సింది ఏమిటంటే ఈ ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి కేవలం అంటే కేవలం వైజ్ఞానికుల వల్ల వచ్చింది సాంకేతిక నిపుణుల వల్ల వచ్చింది బ్రాడ్గా చెప్పుకోవాలంటే మనుషుల వల్ల వచ్చింది అట్లాంటి మనుషుల్ని మీరు పక్కకు తోసేసి మానవీయ విలువలు లేకుండా ఏవో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తే అవి పనికొస్తాయా మీరు గమనించండి ఏ మతమైనా సరే ఏ మత బోధకుడైనా సరే వాళ్ళ నోటి నుంచి మానవత్వం అనే పదం ఎప్పుడైనా ఎక్కడైనా వినిపించిందా మీకు వినపడదు అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ మాట్లాడతారు ఈ లోకం పరలోకం ఇహలోకం ఎన్నో మాట్లాడతారు వేటికి అస్తిత్వం లేని వాటి గురించి మాట్లాడతారు నేను అనేది ఏమిటంటే అబద్ధాల గురించి ఎంత మాట్లాడతారు నిజాలు మాట్లాడటం నేర్చుకోండి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ఎట్లా వచ్చామో తెలుసుకోండి అనేవి శాస్త్రాలు కాదు వాటిని తీసి పక్కన పడేయండి వైజ్ఞానిక శాస్త్రం అధ్యయనం చేయండి మనిషి ఈ దశకు ఎట్లా వచ్చాడో తెలుసుకోండి అప్పుడు మీకు కొంత జ్ఞానం లభిస్తుంది జ్ఞానోదయం అంటే అది నువ్వు ఈ ప్రపంచంలోకి ఎట్లా వచ్చావు ఈ ప్రపంచం సృష్టిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నవాడే ఇప్పుడు గ్రహాంతరయానం చేస్తున్నాడు సరే మానసికంగా బలహీనులైన వాళ్ళు ఆ రాకెట్ మోడల్ తీసుకుపోయి ఏ మాంకాళమ్మ దగ్గర పెడుతున్నారో అది మళ్ళీ వేరే విషయం మళ్ళీ మాట్లాడదాం మాంకాళమ్మ దగ్గర పెడితే ఏది పైకి ఎగదదు తిరుపతి గుళ్ళో పెడితే ఏది పైకి పోదు అది ఎట్లా పోవాలో ఆ వైజ్ఞానికులు ఆ సాంకేతిక నిపుణులు ప్రయత్నం చేస్తేనే పోయింది ఇప్పుడు చంద్రయాన్ త్రీ తిరుగుతూ ఉంది ఇంకో ముప్పై రోజుల తర్వాత చంద్రుడికి చేరుకుంటుంది ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి ఏ మతానికి సంబంధించిన ఏ దేవుడైనా చేస్తాడా చేయలేదు కదా అందువల్ల అగ్రీ ఫ్యాక్ట్స్ వాస్తవాల్ని మనం అంగీకరిద్దాము మనిషే ముఖ్యం మనిషే కేంద్రకం మనిషి చుట్టే ప్రపంచం అభివృద్ధి చెందింది ఇక ముందుకు కూడా పోతుంది ముందు ఆ ఆలోచన మారితే మనం బాగుపడతాం ఆ ఆలోచన మారకపోతే ఇంకా మూడు వేల ఏళ్ల కిందికి పోతుంది మన పాలకులు మన ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళంతా చేసేది ఏమిటంటే సామాన్య జనాన్ని వాళ్ళు ఎక్కడ జ్ఞానం పొందుతారో జ్ఞానం సంపాదించుకుంటారో తెలివి అయిపోతారేమో అని భయం వాళ్ళని ఆ మూఢభక్తిలో ఆ మూఢ నమ్మకాల్లోనే ఉండేటట్టుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మనం గమనించుకోవాలి మనం దాంట్లో నుంచి బయటపడాలి అంతవరకు మనం ఏమీ సాధించలేము ముందు మనం దానికోసం ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఈ విషయాల గురించి ఆలోచించండి